हेलो एवरीवन, वेलकम टू रीजनिंग क्लासेस। मुंदु वीडियोलो अल्फाबेट सीरीज गुरिंची ऑलरेडी मनं चेप्पुकुन्नामु। सो दींट्लो कूडा मल्ली अल्फाबेट सीरीज पैन प्रॉब्लम चेद्दामु। मनं पोयिन वीडियोलो डिस्कस चेसिनट्टुगा उन्न अल्फाबेट्स की मनं नंबरिंग इच्चुकुंटू अवी बैहैट चेसुकोनि पेट्टुकुंटे मनं चाला ईजीगा चेयोच्चु। सो अवन्नी मीरंदरू नेर्चुकोनि उन्नारनुकुंटानु। ए नंबर चेप्ते दानिकि संबंधिंचिन अल्फाबेट्स, ఆల్ఫాబెట్ చెప్తే దానికి సంబంధించిన నెంబరింగ్ నేర్చుకొని ఉన్నారని అనుకునే మనం స్టార్ట్ చేస్తున్నాను. సో అది ఒకవేళ చేయకపోయినా మీరు చేయండి, చేస్తేనే ఇవి చేయగలుగుతారు. ఎందుకంటే నెంబరింగ్ ఇవ్వడం అనేది, ఆ నెంబరింగ్ అనేది గుర్తుపెట్టుకోకపోతే ఆల్ఫాబెట్ సీరీస్ అనేది మనం చేయలేము. కాబట్టి నెంబరింగ్ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. లెట్ అస్ సీ, దీంట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ చేద్దాము. సో ఇన్ని ఎక్కువ క్వశ్చన్ చేస్తే మనకు అంత ప్రాక్టీస్ అవుతుంది, అంత స్పీడ్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ అక్యురసీ, తర్వాత స్పీడ్ నేర్చుకోండి. ఫస్టే స్పీడ్ గురించి ఆలోచిస్తే అక్యురసీ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఫస్ట్ అక్యురసీ నేర్చుకోండి, అంటే కరెక్ట్గా చేయడం, నెంబరింగ్ కరెక్ట్గా ఇవ్వడం, నెంబర్ ఉంటే ఆల్ఫాబెట్ను కరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం, ఆ ప్యాటర్న్స్ను కరెక్ట్గా గుర్తుపట్టడం, ఆ ప్యాటర్న్స్ను సాల్వ్ చేయడం. కరెక్ట్ నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత స్పీడ్ని పెంచుకోవడం ట్రై చేయాలి. ఓకే, సో లెట్ అస్ సీ. సో ఫస్ట్ వన్ ఈజ్ HIKN క్వశ్చన్ మార్క్. H8, I9, K11, N14. అబ్జర్వ్ దిస్ నెంబర్ సిరీస్. దిస్ ఈజ్ ప్లస్ వన్ అండ్ బై యాడింగ్ టూ విల్ గెట్ నెక్స్ట్ వన్. సో బై యాడింగ్ త్రీ విల్ గెట్ 14 and 14 plus question mark will gives question mark. Okay, manaki ikkada edi add cheyalo teliyadu. So next kindiki vaddam. Ikkada 1 tarvata 2 vachindi, 2 tarvata 3 vachindi, 3 tarvata 4 raavalsinde. Plus 1 plus 1 plus 1 vastundi. 14 plus 4 18, question mark anedi 18 vachesindi. 18 ante r వెంటనే ఐడియా రావాలి. సో సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ UBIPW క్వశ్చన్ మార్క్. యు ఇస్ నాట్ బి యు, యు 21, బి 2, ఐ 9, పి 16, W23. ఓకే, సో వెంటనే రాస్తూ వెళ్ళాలి. 21, 2, 9, 16, అసలు ఇది మనకి ఇక్కడ వెంటనే డౌట్ వస్తుంది. 21 యూ తర్వాత బి వచ్చేసింది, ఇదేంటి, ఏదో కన్ఫ్యూజన్గా ఉంది అని మనకి అనిపిస్తుంది. ఇంతకుముందు మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాము, ఎక్స్ వై జెడ్ తర్వాత మళ్ళీ సైక్లిక్ చక్రీయంగా మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. జెడ్ ఒకవేళ 26 అయితే ఏ అనేది ఫస్ట్ ఆర్ 27 అనుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. 27 అవుతుంది ఇక్కడ మాత్రం, 27 బి 28. సో ఈ విధంగా అవుతుంది. ఓకే, లేదు అంటే మనం నెంబరింగ్ ఇచ్చుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక దగ్గర. ఎలా, సో బి అంటే ఏమనుకున్నాం మనం, మనకి జెడ్ 26, జెడ్ అనేది 26, జెడ్ తర్వాత మళ్ళీ సైక్లిక్లో మళ్ళీ వచ్చేది ఏంటిది ఏ, అంటే ఇది ఏమవుతుంది 27, బి అనేది ఏమవుతుంది 28 అవుతుంది. ఓకే, సో జనరల్గా ఆలోచించినప్పుడు బి అనేది 2, 26 + 2 అట్లా ఆలోచించిన వెంటనే వచ్చేస్తుంది మనకి. ఓకే, సో ఇది 28 అంటే ఎంత పెరిగింది, ప్లస్ 7. ఇక్కడ 2 + 7 9, 9 + 7 16, 16 + 7 23, 23 + 7 30. అయ్యో మరి 30 ఉండదు కదా, అంటే సిఈస్ 29, డిఈస్ 30. సో ఇవి కూడా మనకి ఇట్లా గుర్తు రావాలి వెంటనే. లేదు అంటే 26 అనేది జెడ్, జెడ్ తర్వాత 30 అంటే ఏంటిది 26 + 4 30, 4 అంటే ఏంటిది, అట్లా అయినా పర్వాలేదు. ఓకే, డి ఏ ఇస్ ద ఆన్సర్.
ఓకే. సో ఈ విధంగా మళ్ళీ ఏ నుంచి మళ్ళీ 27 గుర్తుపెట్టుకోవడం మనకు చాలా కష్టం అనిపిస్తే సింపుల్, 26 + 4 = 30. 34 అంటే ఏంటి? డి. నెక్స్ట్ థర్డ్ వన్, జెడ్ క్వశ్చన్ మార్క్, టి క్వశ్చన్ మార్క్, ఎన్ క్వశ్చన్ మార్క్, హెచ్ క్వశ్చన్ మార్క్ అండ్ బి. సో దీంట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి జాగ్రత్త చూద్దాం. జెడ్ 26, టి 20, ఎన్ 14, హెచ్ 8, బి 2. సో ఉన్న వాటిని అయితే చూసుకుంటే ఇది ఒకటి జంప్ అవుతుంది, ప్రతిసారి ఒకటి జంప్ అవుకుంటూ వచ్చింది. సో జంప్ అయినప్పటికీ ఈ డిఫరెన్స్ ఏందో చూద్దాం ఒకసారి. ఓకే, సో డిఫరెన్స్ ఎంత? -6. ఇది -6. 14 - 6 = 8. 8 - 6 = 2. అంటే ఇది సేమ్ పద్ధతిలో డిఫరెన్స్ చేసుకుంటా పోయినాం, ఒకే వేలో డిఫరెన్ మైనస్ చేసుకుంటూ పోతే వచ్చింది. సో అంటే ఈ సెకండ్ సిరీస్లో సేమ్ ఉంది. సేమ్ ఉంది అంటే ఇది మిడిల్లో ఉంటుంది, దేనికి? ఈ రెండింటికి మిడిల్లో ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. ఆ రెండింటికి మిడిల్లో అంటే ఏంటిది? ఇటు -3, దెన్ దీనికి -3 అయ్యేటట్టుగా ఉంటుంది. 26 కి 20 కి మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉంటుంది అంటే ఏంటిది? 26 - 6 అంటే 6/2 చేస్తే ఏంటిది? 3. అంటే 26 - 3 మళ్ళీ వచ్చిన దానికి -3 చేస్తే 20 రావాలి. సో అంటే 26 - 3 ఏంటిది? 23. నెక్స్ట్ ఇక్కడ కూడా 6/2 చేస్తే ఏంటిది? 3. అంటే ఇక్కడ -3, దెన్ మళ్ళీ -3 చేస్తే 14. సో 20 - 3 ఏంటిది? 17. 17 - 3 అగైన్ 14. ఇయర్ ఆల్సో -3 11. 11 - 3 = 8. సో -3 - 5. 5 - 3 = 2. 23 W. 17 Q17. 11 K. 5 E. సో WQKE. WQKE A ఇస్ ద ఆన్సర్. సీ ద ఫోర్త్ వన్, AGLPS క్వశ్చన్ మార్క్. A ఈజ్ 1, G 7, L ఈజ్ 12, P 16, S ఈజ్ 19. అబ్జర్వ్ దిస్ నెంబర్ ప్యాటర్న్, నెంబర్ సిరీస్ ప్యాటర్న్. సో ఇట్ ఈస్ 1, 7, 12, 16, 19. సో దిస్ ఈజ్ 1 + 6 = 7. 7 + హౌ మచ్ షుడ్ బి? 12. 7 + 5 = 12. 12 + 4 = 16. 16 + 3 = 19. సో అబ్జర్వ్ ద సెకండ్ సిరీస్, 6 - 1, 5 - 1 = 4, 4 - 1 = 3, 3 - 1 ఇట్ షుడ్ బి 2. సో ఇట్ ఈస్ 19 + 2 = 21. 21 is A. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఈస్ ADCF క్వశ్చన్ మార్క్, HG క్వశ్చన్ మార్క్ అండ్ I. సో A ఈజ్ 1, D ఈజ్ 4, C ఈజ్ 3, F ఈజ్ 6 క్వశ్చన్ మార్క్, H ఈజ్ 8, G ఈజ్ 7 క్వశ్చన్ మార్క్, I ఈజ్ 9. సో అబ్జర్వ్ ద ప్యాటర్న్. సో ఇట్ ఈస్ 1 + 3 = 4. 4 - 1 = 3. 3 + 3 = 6. సో ఇట్ ఈస్ క్వశ్చన్ మార్క్ అండ్ ఇట్ షుడ్ బి క్వశ్చన్ మార్క్. 8 - 1 = 7. క్వశ్చన్ మార్క్ అండ్ క్వశ్చన్ మార్క్. బై అబ్జర్వింగ్ దిస్ ప్యాటర్న్ యూ కెన్ కంక్లూడ్ దట్ దిస్ ఈస్ +3 - 1. +3 ఇట్ షుడ్ బి -1 అండ్ ఇట్ ఈస్ +3. -1 + 3 - 1. సో ఇవి ఆల్టర్నేట్గా +3 - 1 అనేటి ఆల్టర్నేట్గా వస్తున్నాయనేది మనం ఒక కంక్లూషన్కి రావచ్చు. సో అప్పుడు ఏమవుతుంది? ఇది 3 - 6 - 1. 6 - 1 = 5. ఇది 5 అవుతుంది క్వశ్చన్ మార్క్. అండ్ 5 + 3 = 8. 8 - 1 = 7. 7 + 3 ఇట్ షుడ్ బి 10. 10 - 1 = 9.
మనకేంటి 5, 10 ఫిఫ్త్ ఆల్ఫాబిట్ ఈజ్ ఈ మనకు తెలిసిందే ఫిఫ్త్ ఆల్ఫాబిట్ ఏంటిది ఈ అండ్ టెన్త్ ఆల్ఫాబిట్ ఈజ్ జే జే ఈజే ఈజే మనకు ఎక్కడ కనిపిస్తుంది ఏ ఇక్కడ జేఈ ఉంది కదా అంటే లేదు ఫస్ట్ ఇది ఫస్ట్ ఏ ఉండాలి సెకండ్ సెకండ్ ఏ ఉండాలి ఈ చే నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈస్ ఏ డి హెచ్ ఎం క్వశ్చన్ మార్క్ జెడ్ ఏ ఈస్ 1 డి ఈస్ 4 హెచ్ ఈస్ 8 ఎం ఈస్ 13 క్వశ్చన్ మార్క్ జెడ్ ఈస్ 26 సో సీ ద డిఫరెన్స్ ఇట్ ఈస్ ప్లస్ 3 ఇట్ ఈస్ ప్లస్ 4 ఇట్ ఈస్ ప్లస్ 5 ఇట్ షుడ్ బి 3, 4, 5, 6 దెన్ ఇట్ షుడ్ బి 7 సో 13 ప్లస్ 6 ఈస్ 19 దెన్ 19 ప్లస్ 7 26 19th ఆల్ఫాబెట్ వట్ ఈస్ ద 19th ఆల్ఫాబెట్ ఎస్ ఎస్ ఈస్ 19th ఆల్ఫాబెట్ మీరు వెంటనే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వేసుకొని ఇంకా ట్రై చేయండి ట్రై చేస్తూ ఉంటే మనకి ఈ ఆల్ఫాబెట్స్ గుర్తుపెట్టుకోవడం వస్తుంది నెంబర్స్ ఈ ఆల్ఫాబెట్స్ నెంబరింగ్ గుర్తుపెట్టుకోవడం వస్తుంది ప్లస్ ప్రాబ్లమ్స్ సాల్వేషన్ కూడా వస్తుంది మనం ఇప్పటివరకు చాలా ఈజీ చేసాం మనం ఎందుకంటే నెంబరింగ్ ఇచ్చుకున్నామంటే నెక్స్ట్ మనం నెంబర్ సిరీస్లోకి వెళ్ళిపోయినాం నెంబర్ సిరీస్లో మనం స్టార్టింగ్లో చేసిన ఈజీయే మనకు ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతున్నాము సో ఇవి ప్రాక్టీస్ చేస్తే ఇంకా విత్ ఇన్ సెకండ్స్లలో చేయగలుగుతారు మీరు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వనడాలు